తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణ డీఎస్పీ కార్యాలయంలో 19 న్యూస్ తో డీఎస్పీ భీమారావు ముచ్చటించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలపై పూర్తి జాగృతలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే సంక్రాంతి పండుగ రోజుల్లో కోడి పందాలు ఎవరైతే నిర్వహిస్తారో వారిపై ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసులు పెట్టారని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలన్నారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లాండర్ డీఎస్పీ కార్యాలయం మండలం జరిగింది. మరి మనతో పాటు కాకినాడ లాండర్ డీఎస్పీ భీమారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అట్టుటుకుపోయే రాజకీయం మనం చూస్తున్నాం. ఏంటంటే ఒక పక్క నుంచి ఈ విగ్రహాల ధ్వంసం, ఒక పక్కన అదేవిధంగా ఏదైతే ఈ సంక్రాంతి అనగానే కోడి పందాలు ఏదైతే ఉన్నాయో దాని మీద పోలీసులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తూనే ఉంటారు. మరి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏదైతే విగ్రహ ధ్వంసాలు ఉన్నాయో విజయనగరం రామతీర్థం కానివ్వండి, ఇలా విగ్రహాలు తొలగించడంపై అత్యంత ప్రమాదకరమైన వాతావరణం చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితులైనా సరే పోలీసులు వారి పని వారు చేసుకుంటూ శాంతి భద్రతను ఎక్కడ లోపం కలగకుండా ప్రజలకు ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికి ఇక్కడ భీమారావు గారు వారి సిబ్బంది కూడా చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు లాండర్ డీఎస్పీ భీమారావు ఉన్నారు. మరి కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 19 న్యూస్ తరపు నుంచి మీకు మీ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ సార్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విజయనగరం రామతీర్థం కానివ్వండి, దేవాలయాలపైన చాలా యూజ్ ఫైట్ అయితే జరుగుతుంది సార్. ప్రతి ఒక్కరి విగ్రహాలు ధ్వంసం చేసి మత కలహాలు సృష్టిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దాన్ని పోలీసులు ఏ రకంగా దాన్ని ఖండిస్తున్నారు సార్? ముఖ్యంగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరియు ముందుగా అడ్వాన్స్ పండుగ శుభాకాంక్షలు ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం అస్మి ఐపీఎస్ వారు దీనిపై మీరు చెప్పే ఇప్పుడు విగ్రహాలు కానీ దేని గురించి కానీ ధ్వంసం గురించి కానీ అపోహలు ముందు నమ్మొద్దండి. ప్రజలకు విజ్ఞప్తి చేశాం, మీడియా ద్వారా కూడా ముందుగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎటువంటి అపోహలు అనేవి నమ్మకూడదు మొట్టమొదటిగా. రెండు, ఇక్కడ మనకి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాంతంలో ఇది ఒక సెన్సర్స్ అంటే పెన్సర్స్ ప్యారడైజ్ అంటారు దీన్ని, స్వర్గం అని. అదేవిధంగా ఇతర ఇక్కడ కూడా మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ కాకినాడ పట్టణం నేను చూస్తున్నాను, అందరూ కూడా ప్రతి ఫంక్షన్ కూడా ప్రార్థనా మందిరాలు కానీ దేవాలయాలు కానీ ప్రతి విషయంలో కూడా చక్కగా ఇక్కడ అందరు కూడా మిక్స్డ్ కల్చర్లో ఉంటుంది. అందరు కూడా ప్రత్యేకంగా మత సామరస్యం విషయంలో వెరీ స్ట్రాంగ్ ఉన్నారండి పబ్లిక్. అందుకే ఇక్కడ అపోహలు ఎవరు నమ్మడం లేదు. ప్రజలు మాకు బాగా ప్రజలు సహకరిస్తున్నారు ఇక్కడ, ముఖ్యంగా యూత్, తర్వాత వాలంటరీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అని కూడా. ముఖ్యంగా బీట్ సిస్టమ్ అనేది, రాత్రి గస్తీ అనేది చాలా ఎక్కువ పెట్టడం జరిగిందండి. రాత్రి గస్తీ ఇంతకుముందు మాకు ఈ కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 60 బీట్లు ఉండేవి. అది మేము వివిధ బందోబస్తులు పోగేయక 30 బీట్ల వరకు వేసేవాను. బండ్ మా జిల్లా ఎస్పీ గారు బీట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తే ఆటోమేటిక్గా నేరాలు తగ్గుతాయి, ఇటువంటి నేరస్తులు ఇటువంటి కథలకు కూడా మేము కనిపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బైండ్ వర్క్ చేసాం, బీట్ సిస్టమ్ పెరిగింది, డే బీట్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసాం, లాడ్జెస్ట్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి నేరాలు అనుకోకుండా తగ్గిపోయాయండి నేరాలు. తర్వాత ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా మేము ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుందండి. సార్, ఏ రకంగా మీరు ఈ నైట్ టైం పోలీసులు ఏ రకంగా మీరు చేశారు సార్? మీ టీంని ఎలా గైడ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతుందో, విగ్రహ ధ్వంసాలు కానివ్వండి, కొన్ని కొన్ని చోట్ల ఏ రకంగా మీ టీం వర్క్ చేస్తుంది? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశించిన ఇళ్ల పట్టాలు దాని మీద ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. ఎక్కువగా మీటింగ్లు సమావేశాలు జరుగుతున్నాయి ప్రతి ప్లేస్లో కూడా. ఇళ్ల పట్టాల్లో ప్రజలందరూ కూడా బిజీగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి మేము బందోబస్తు మార్నింగ్ బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ప్రతి దగ్గర ఎక్కువ మీటింగ్స్ కానీ సమావేశాలు కానీ ఇళ్ల పట్టాలు దీంట్లో మా బందోబస్తు మార్నింగ్ సగం బందోబస్తు పోగా మిగిలిన బంద సిబ్బందితో రాత్రి గస్తీ అనేది 60 బీట్లు ఉంటే మేము 64 బీట్లు వేయడం జరిగిందండి. ఎలా వేసామనే దాని మీద మేము మొన్న రాత్రి గస్తీ నేను స్వయంగా తిరిగేటప్పుడు దీంట్లో స్వచ్ఛందంగా మైత్రి సభ్యులు మా గస్తీలో పాల్గొనడం జరిగింది. మైత్రి మెంబర్స్ కానీ, యువకులు కానీ, తర్వాత గ్రామ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా నైట్ బీట్ సిస్టంలో కానిస్టేబుల్కి ఒక సహాయంగా ఉన్నాడు. అందుకు బీట్ సిస్టమ్ అనేది బాగా స్ట్రెంథన్ చేసాం. ఎక్కడ చూసినా మీకు ప్రజలు కూడా మీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, పబ్లిక్ కూడా సహాయం చేస్తున్నారు. ప్రజలు కూడా అన్ని ప్రాంతాల్లో మీటింగ్స్ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మా సహాయం బట్టి బీట్ సిస్టమ్స్ నిందన చేయడం జరిగింది. దాన్ని బట్టి మాకు ఇబ్బంది ఏం లేదండి. సార్, ప్రతి దేవాలయాల్లో అదేవిధంగా పబ్లిక్ ప్రొటెక్ట్ చేయడానికి, శాంతి భద్రత కాపాడడానికి సీసీ కెమెరాలు అయితే చాలా మట్టికి మీరు చేస్తున్నారు. దాని మీద ఎంతవరకు వర్క్ వచ్చేసి నేను చెప్తాను సార్.
సీసీ కెమెరాస్ విషయంలో ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ అనేది ఉందండి. దీని విషయంలో ఇంతకుముందు మన కాకినాడ ప్రాంతంలో 1 ఇయర్ క్రితం నుంచి కూడా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నాయం ఎస్పీ గారి ఆదేశాల మేరకు కెమెరాస్ పెట్టడం జరిగింది. ప్రతి దేవాలయాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ కూడా కెమెరాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టడం జరిగింది. ఇది కెమెరాస్, సీసీ కెమెరాస్ విషయంలో రాష్ట్రంలో ఇక్కడ మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని గర్వంగా చెప్తున్నాను అండి. ఎందుకంటే కెమెరాస్ చాలా ఈస్ట్ పెట్టారు, చాలా కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇంకా ప్రజలకు కూడా కొంతమంది దేవస్థానం ఎండోమెంట్ వారికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్లు చేస్తున్నాం. చాలా వరకు ప్రార్థనా మందిరాలు అన్నిటి కూడా కవర్ అయ్యాయి, కొన్ని కవర్ అవ్వలేదు, అవి కూడా కవర్ చేస్తున్నామండి. అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి వరకు యాక్ట్ని షాపింగ్ కానీ మిగతా వ్యాపార కూడలు కానీ స్కూల్స్ కానీ మాల్స్ కానీ దేవాలయాలు కానీ ప్రతి ప్లేస్లో కూడా ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది ఫాలో అవ్వమంటున్నా. దాంట్లో ఏంటంటే ప్రతి ప్లేస్లో 100 మెంబర్స్ ఉంటే ఆటోమేటిక్గా సీసీ కెమెరాస్ పెట్టాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. దానిలో భాగంగానే ఒక కెమెరా ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కెమెరా ఉండాలి, అది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా కోఆపరేట్ చేస్తున్నాయి. అదేవిధంగా షాపింగ్ మాల్స్ తర్వాత ఇక్కడ కొన్ని ఆర్గనైజర్ సంస్థలు కూడా అవి మనకు చేస్తున్నాయి. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మాకు సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా సీసీ కెమెరాస్ అనేది ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి నగరం కూడా స్మార్ట్ సిటీ కాబట్టి సీసీ కెమెరాస్ చాలా ఎక్కువగా పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఈ వితిన్ 6 డేస్లో సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది. సంక్రాంతి పండుగ అనగానే మెయిన్గా మనకి కోడి పందాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రతి ఇయర్ మీకు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది, మీరు లాండర్ ప్రొటెక్ట్ చేస్తుంటారు, మరి ఈ ఇయర్ మీరు ఏ రకంగా దాని మీద అడ్వాన్స్ ప్రికాషన్ తీసుకున్నారు సార్? ఈ కోడి పందాల విషయం మా జిల్లా ఎస్పీ గారు నిన్న మాకు సెట్ కాన్ఫరెన్స్లో జరగడం జరిగింది. కాన్ఫరెన్స్లో భాగంగా ఈరోజు నుంచి బైండ్ అవర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ కేసులు మేమైతే బైండ్ అవర్ చేసామో వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కత్తులు ఉంటే కత్తులు, పందెం బరులు ఉంటే బరులు, ఇవన్నీ చేసి మేము చట్ట ప్రకారం అనేది దీని మీద చేయమని మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద అదే పనిలో మేము ఉన్నాం. ఈ రోజు నుంచి కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే కోడి పందాలు ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసు మీరు స్టార్ట్ చేయమని మాకు ఆల్రెడీ ఎస్పీ గారు సెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలతో చాలామందికి చాలా ఉపయోగాలు ఉంటాయి, ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని చెప్తుంది. అదే స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి చెప్తూ సహకరించమని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకోకుండా నైట్ టైం ఈ పోలీస్ అదేవిధంగా సహాయక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి కూడా ప్రతి గల్లీలోని కూడా మనం మానిటరింగ్ చేసి డిఎస్పీ గారే స్వయంగా వెళ్ళి చేయడం కూడా మనం చూస్తున్నాం. చూద్దాం ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు లాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో ఇటు డిఎస్పీ గారిని కానివ్వండి, డిఎస్పీ గారి సిబ్బంది కానివ్వండి, ఎంతో ప్రొటెక్ట్ చేసుకుని ఎంతో ఇంట్రెస్ట్గా ప్రజలకి ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో 19 సెట్ నుంచి ఇటు పోలీస్ సిబ్బందికి, సీఎల్కి, ఎస్ఐలకి అందరికీ కూడా వన్స్ మోర్ కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 కాకినాడ.